ఒక రోడ్డు సైడ్ మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు గాసిప్పులు చేసేవాళ్ళు ఉంటారు కాన్స్పిరసీ థీరీస్ ఫ్లోట్ చేసేవాళ్ళు ఉంటారు నాకు చూడపోతే రాహుల్ గాంధీ ఇంతకన్నా ఎక్కువైతే కాదండి ఇంతకన్నా ఎక్కువ కాదు ఒక రోడ్డు సైడ్ మాట్లాడుకునే వాళ్ళ స్థాయికి కూడా సరిపోడేమో అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మరి ఆయన మరి ఒక పెద్ద పార్టీకి ఆయనే అధికారికంగా అధ్యక్షుడు కాకపోయినా అధికారమంతా ఆయన చేతులను పెట్టుకున్నాడు ఒక ప్రకటన ఇచ్చే ముందు అది మోడీని గురించి ప్రకటన ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా ఉండదా అంటే ఆయన చెప్పంగానే అయిపోదు కదా పక్కన వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారు కదా పక్కన వాళ్ళు మళ్ళా దానికి కౌంటర్ ఇస్తారని చెప్పి తెలుసు కదా ఆయనకి అయినా ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటాడు ఎప్పుడు ఒకసారి మీకు గుర్తుంది చౌకీదార్ చౌకీదార్ చోరహయ్ అనే ఒక స్లోగాన్ని ఇచ్చాడు దానివల్ల పోగొట్టుకున్నారు అభిమానం రెండోసారి అసలు మోడీలు అందరూ దొంగలేరని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అసలు ఏం మాట్లాడతాడో తనకే తెలియదు ఇవాళ కొత్తగా ఒక వివాదాన్ని తీసుకొచ్చింది ఏంటంటే అసలు మోడీ ఓబీసీ కాదు ఆయన జనరల్ కేటగిరీలోకి వస్తాడు ఆయనే స్వయంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కులాన్ని ఓబీసీ కులంగా గుర్తించుకున్నాడు ఇది జార్ఖండ్ రాజధాని రాంచీలో రాహుల్ గాంధీ చేసిన ప్రకటన అండి ఏమన నాకు అందుకని ఈయనకి ఏం మాట్లాడతాడో ఏమిటో నాకైతే అర్థం కావట్లేదు అసలు అసలు ఈయనకి ఓబీసీ చరిత్రనే తెలుసా కనీసం ఓబీసీ అనేది రిజర్వేషన్స్లో స్వాతంత్రం వచ్చిన కానిచ్చ లేదు కదా మొట్టమొదటి వీళ్ళ హయాంలో ఏం చేయలేదు కదా నిన్న మోడీనే చెప్పాడు కదా రిజర్వేషన్లకు నేను ఎగనెస్టా నెహ్రూ చెప్పినట్టుగా వీళ్ళ హయాంలో చేయలే జనతా పార్టీ హయాంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మొరార్జీ దేశాయ్ ఒక సోషల్ అండ్ ఎడ్యుకే ఎడ్యుకే ఎడ్యుకేటెడ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఒక కమిషన్ వేసాడు దాని పేరే మండల్ కమిషన్ వేసింది జనతా పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు సో అక్కడ కాంగ్రెస్కి మైనస్ మార్కులే రెండోది చూద్దాం అసలు ఆయన ఇదే ఆలోచన తర్వాత ఈ నివేదికని సంవత్సరం లోపలే డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభైకి మండల్ కమిషను ఇందిరాగాంధీకి సమర్పించింది సమర్పించిన తర్వాత ఆవిడ తొక్కి పట్టింది బయట పెట్టలేదు ఓకే ఏంటో మరి స్టడీ చేస్తుంది అనుకుందాం ఆవిడ చనిపోయింది ఆవిడ తర్వాత ఆవిడ తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ కూడా బయట పెట్టలేదు రాజీవ్ గాంధీ కూడా బయట పెట్టలేదు అఫ్కోర్స్ ఆయన పార్లమెంట్లోనే మాట్లాడాడు వ్యతిరేకంగా మండల కమిషన్కి వ్యతిరేకంగా అది వేరే విషయం తర్వాత విపి సింగ్ ఇప్పుడే మాట్లాడింది రాజీవ్ గాంధీ ఎప్పుడు మాట్లాడంటే సింగ్ మండల కమిషన్ బయట పెట్టినప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాడు అనుకోండి దీన్ని బట్టి ఎందుకు తొక్కు పెట్టాడో రాజీవ్ గాంధీ అర్థమవుతుంది పంతొమ్మిది వందల తొంభై ఆగస్టులో సింగ్ మండల కమిషన్ నివేదిక బయట దాకా ఆ నివేదికలో ఏముందో అవకు తెలియదు ఇందిరాగాంధీ బయట పెట్టలేదు రాజీవ్ గాంధీ బయట పెట్టలేదు సరే మరి అటువంటి అప్పుడు ఆ తర్వాతనే కదా దానికి అఫీషియల్గా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఓబీసీ అనేటువంటి పదాన్ని వాడటం మొదలుపెట్టింది అప్పటిదాకా వాడనే లేదు కదా లేని దాన్ని నువ్వు కొత్తగా ఎందుకు సృష్టిస్తావు అది కూడా అదేం సమగ్రం కాదండి మండల కమిషన్కి ఆయన ఏం తీసుకున్నాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెన్సస్ తీసుకున్నాడు తర్వాత శాంపుల్ సైజ్ తీసుకున్నాడు అక్కడ ఇక్కడ అది సమగ్రం అవుతుంది క్యాస్ట్లు కూడా అప్పటికి ఇప్పటికీ ఎన్ని యాడ్ అయినాయో కాబట్టి అది సమగ్రం కాదు కానీ కాన్సెప్ట్ వైజు వాళ్ళకి ఇవ్వటం కోసం దాన్ని ఆధారం చేసుకోవాల్సి వచ్చింది అది ఇరవై ఏడు శాతం దానికి రిజర్వేషన్ గవర్నమెంట్ జాబ్స్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో క్రియేట్ చేశారు ఇదండి దీని క్లుప్తంగా నేను చెప్పాను ఇది ఓబీసీ చరిత్ర క్లుప్తంగా చెప్పాను మరి ఇందుట్లో కాంగ్రెస్ పాత్ర ఎక్కడన్నా ఉందండి ఎక్కడన్నా ఉందా కాంగ్రెస్ పాత్ర సరే పక్కన పెట్టండి ఇప్పుడు మోడీ దగ్గరకు వద్దామండి మోడీ ఇది కమ్యూనిటీ సామాజిక పరంగా దాని తేలి కమ్యూనిటీ అంటారు గుజరాత్లో ఎవరిచ్చారు అసలు ఫస్ట్ రెండు రకాలుగా వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది కేంద్రం గుర్తించాలి రెండు డిఫరెంట్ రాష్ట్రం గుర్తించినంత మాత్రం కేంద్రం గుర్తించాలని కూడా లేదు రాష్ట్రం ఎప్పుడు గుర్తించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఇరవై ఐదవ తేదీ గెజిట్ ఇచ్చిందండి అంత సర్క్యులేట్ అవుతుంది ట్విట్టర్లో మీరు చూసుకోండి ఆ గెజిట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఇరవై ఐదు తేలీ కమ్యూనిటీని ఇంకా కొన్ని కమ్యూనిటీస్ని కూడా కలిపి తేలి కమ్యూనిటీని కూడా ఓబీసీ కింద గుర్తిస్తూ గుజరాత్ ప్రభుత్వం ఇచ్చింది ఎవరున్నారు బాబు అప్పుడు అధికారంలోకి రాహుల్ గాంధీ అది కూడా తెలియదు చరిత్ర నీకు అప్పటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మీ ముఖ్యమంత్రి పేరు చబ్బీల్ దాస్ మెహతా ఆయన ఆధ్వర్యంలోనే తేలి కమ్యూనిటీకి అప్పటికేమి ఈయన మోడీ ముఖ్యమంత్రి అవుతాడని ప్రధానమంత్రి తెలిపెట్టి ముఖ్యమంత్రి అవుతాడని కూడా ఎవరికి తెలియదు ఆయన ఏ పదవులు లేడు అప్పటికే గుజరాత్ ప్రభుత్వం ఓబీసీ పంతొమ్మిది వందల తొంభై డిక్లేర్ చేసింది తర్వాత కేంద్రం ఎప్పుడు డిక్లేర్ చేసింది నేను చెప్పాను కదా రెండు రెండు రకాలుగా ఉంటాయి కేంద్రం వేరు రాష్ట్రం వేరు కేంద్రం ఎప్పుడు డిక్లేర్ చేసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఏడు డిక్లేర్ చేసింది కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ అది కూడా సర్కులేట్ అవుతుంది మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు అది కూడా సో కాబట్టి ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి నేను కొత్తగా చెప్పేది ఏమి లేదు మోడీ ముఖ్యమంత్రిగా ఎప్పుడయ్యాడండి మోడీ ముఖ్యమంత్రి అయింది ఇరవై ఇరవై ఒకటి అక్ అక్టోబర్ ఏడవ తా ఏడవ తేదీ అప్పటిదాకా ఆయన ముఖ్యమంత్రి అవుతాడని ఎవరికి తెలియదు ఆయనకే తెలియదు అంతమంది కేశుభాయ్ మేత కేశుభాయ్ పటేల్ ఉంటే ఆయన ఫెయిల్ అయ్యాడు అదేదో గొడవలైన దా ఆ సందర్భంగా ఈయన ఈయన పేరు వచ్చి ఈయన తీసుకొచ్చి పెట్టారు తప్పితే అసలు ఆయన ఆయన అసలు ఏ సంబంధం లేనటువంటి వ్యక్తిని మీరు కేంద్రం రాష్ట్రం ఇచ్చిన తర్వాత దాదాపుగా ఏడు సంవత్సరాలకి కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చి రెండు సంవత్సరాలకి మోడీ ముఖ్యమంత్రి అయ్యాడు అక్కడ అయితే నువ్వేం చెప్తున్నావు ప్రజలకు అబద్ధం ఆయన అసలు ఓబీసీ కాదు ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఓబీసీ నెంబర్ వన్ ముఖ్య ఆయన ఓబీసీ కులం కాదు అందుకనే కులగణన చేపట్టట్లేదు ఆయన రెండు వేల ఒకటిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కులాన్ని ఓబీసీగా గుర్తించాడట ఈయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఎక్కడన్నా ఒక ఆధారం చూపించగలడా రాహుల్ గాంధీ దీనికి సంబంధించినటువంటి ఓ చిన్న ఆధారం ఆయన చెప్పిన దానికి ఎక్కడో చోట మరి సబ్స్టాన్షియేట్ చేసుకోవాలి కదా అంత పెద్ద నాయకుడు నిన్న పార్లమెంట్లో మోడీ మాట్లాడుతూ నెహ్రూ కొటేషన్స్ ఇచ్చాడు వాటికి ఆధారం ఉంది ఆ లేఖ ప్రతి ప్రతి ఉంది డాక్యుమెంట్ ఉంది పబ్లిక్ డొమైన్లోనే ఉంది సో కాబట్టి నువ్వు అట్లా ఆధారం ఏదైనా ఉంటే చెప్పు రెండు వేల ఒకటి తర్వాత తేలి కమ్యూనిటీని ఓబీసీగా గుర్తించినట్టు మా కర్మ అనుకోవాలా ఇటువంటి ఆయన ఓ పెద్ద పార్టీకి నాయకుడిగా ఉంటాం లేదంటే అసలు భారత్లో అతిపెద్ద జోకర్ ఎవరన్నా అంటే అది రాహుల్ గాంధీ అని అనుకోవాలా ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి ప్రజలు కానీ ఇటువంటి ఆయన నాయకుడుగా ఉంటే కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా వస్తుందా లేదనేది నాకు డౌట్గా ఉంది ఇప్పుడు రోజు రోజు ఇటువంటి ఏదో చేస్తానే ఉంటాడు జనాల్లో నవ్వుల పాలైపోతున్నాడు అభాస్ పాలైపోతున్నాడు ఐ పిటి రాహుల్ గాంధీ ఐ పిటి కాంగ్రెస్ పార్టీ మోర్ దన్ రాహుల్ గాంధీ అటువంటి నాయకుడు ఉన్నందు చూసారు కదండి మరి ఏ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి